ఇక్కడ యేసు ప్రభువులు వారు శిలువలో పలికినటువంటి మూడవ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 19:26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. జీసస్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ వర్డ్. ఈ యొక్క మూడవ మాటను యేసు ప్రభు శిలువ మీద పలుకుట ద్వారా దేవుని వాక్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఇక కొన్ని నిమిషాల్లో మరణించిన ఉంటున్నాడు. అయితే అలాంటి పరిస్థితిలో కూడా ఆయన్ను కనినటువంటి తల్లిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. బాధ్యత కలిగినటువంటి కుమారునిగా అక్కడ నిలిచి ఉన్నటువంటి శిష్యునితో, ఇదిగో నీ తల్లి, ఇప్పటి నుంచి నీవు ఈమెను చూసుకోవాలి, ఎందుకంటే నేను మరణిస్తున్నాను, మరణించి తిరిగి లేస్తాను, అయితే దాని తర్వాత పరలోకంలోనికి ఆరోహణం అయిపోతాను, ఇదిగో నీవు ఈమెను చూసుకోవాలి. ఆయన తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. సామెతల గ్రంథము 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులను నీవు సన్మానించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రుల పట్ల నీవు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావు, ఎలాంటి శ్రద్ధను కలిగి ఉన్నావు, ఎలాంటి బాధ్యతను నీవు కలిగి ఉన్నావని ఈ సందర్భంగా నీవు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి నీ జీవితంలో నీవు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, నిన్ను కనినటువంటి తల్లిని నీవు నిర్లక్ష్యం చేయొద్దు. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలని, వారికి విధేయత చూపించాలని, వారికి లోబడాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడుకున్నటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటిదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తుంది. ప్రియ యవన బిడ్డ, నిన్ను కని, నిన్ను పోషించి, నీ కొరకు ఎంతగానో శ్రమించి నిన్ను పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను ఈరోజు నీవు శ్రద్ధగా చూసుకోగలుగుతున్నావా? వారిని నీవు ప్రేమిస్తూ ఉన్నావా అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జీవితానికి యేసు ప్రభులు వారు ఒక చక్కటి మోడల్గా, ఎగ్జాంపుల్గా మన ముందు ఉంటున్నాడు. సిలువలో సహితము ఆయన తల్లిని నిర్లక్ష్యము చేయలేదు. దేవుని వాక్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకవేళ నీ తల్లిదండ్రులను నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఒకవేళ నీ తల్లిదండ్రులకు నీవు అవిధేయత చూపుతూ ఉంటే, ఒకవేళ నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించలేనటువంటి ఒక స్థితిలో ఉంటే, ఇదిగో ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నీ తల్లిని తండ్రిని ప్రేమించాలి, వారిని నీవు సన్మానించాలి, వారికి విధేయత చూపాలి, నీవు వారిని సంతోషింపచేయాలి, ఆనందింపచేయాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. నీవు ఇవి చేయకుండా ఇంకా ఏమి చేసినా నీ జీవితంలో నీవు అభివృద్ధి చెందలేవు. నీ తల్లిని ప్రేమించకుండా, నీ తండ్రిని ద్వేషిస్తూ నీవు బిజినెస్లో అభివృద్ధి చెందాలని నీవు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు. నీవు మంచి ఉద్యోగం పొందుకోవాలని, ప్రమోషన్ పొందుకోవాలని నీవు ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా నీవు తల్లిని తండ్రిని సన్మానించకుండా ఉంటే దేవుడు ఆ ప్రార్థనను వినడు. ఎందుకంటే నీవు తల్లిని తండ్రిని సన్మానించాలని, నీ తల్లిని నీవు నిర్లక్ష్యం చేయకూడదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.